గతంలో ఉంది. మంచినీటి సౌకర్యం లేనటువంటి పరిస్థితి, చీకట్లోనే పిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి, వర్షం వస్తే పైకప్పు నుంచి వాటర్ వచ్చేటువంటి పరిస్థితి, సరైన సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి, విద్యలో నాణ్యత లేనటువంటి పరిస్థితి గతంలో ఉంటే, అదేవిధంగా హాస్పిటల్స్ పరిస్థితి, సామాన్యమైనటువంటి మనిషి ప్రజలు ఒక హాస్పిటల్కి వెళ్తే సరైన మందులు ఉండేవి కాదు, స్టాఫ్ నర్సులు ఉండేవాళ్ళు కాదు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉండేవాళ్ళు కాదు, ఫార్మసిస్టులు ఉండేవాళ్ళు కాదు, అసలు డాక్టర్సే లేనటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటే మందులు సరిగ్గా ఉండో, డాక్టర్స్ ఉండో, ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలనేటువంటి దుస్థితి గత ప్రభుత్వంలో ఉంది అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఏ రకంగా చూశారో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారని చెప్పినటువంటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గిరిజనులు శుభ్రంగా ఉండరు అని చెప్పి కించిపరిచినటువంటి అప్పటి ప్రభుత్వం, అప్పటి పాలకులు, అదేవిధంగా బీసీలను కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రకంగా గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే, గతంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే, గతంలో ఉన్నటువంటి పాలకులు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే ఇటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయని చెప్పేసి ఈరోజు మనందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఈరోజు 2019 ఎలక్షన్లో, ఎలక్షన్కి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల వాళ్ళని, అన్ని వర్గాల వాళ్ళని కూడా కలిసి వారి కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా మేనిఫెస్టోని రూపొందించి ప్రతి బహిరంగ సభలో కూడా మీకు నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇచ్చి, ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా మన ప్రభుత్వ పాలన ముందుకు వెళ్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా ఎలక్షన్ కి మాట ఇవ్వడం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఏదైతే జగన్మోహన్